కలాపానికి స్వాగతం అండ్ ప్లేస్ నా పేరు సత్య ఈరోజు మనం జిఎస్టీ లెక్కల కోసం మాట్లాడుకుందాం జిఎస్టీ లెక్కల్లో ఎంత కేంద్రానికి వెళ్తుంది ఎంత రాష్ట్రానికి వెళ్తుంది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నార్మల్గా కేంద్ర ప్రభుత్వం మాత్రమే జనాలపై పన్నుల భారం మోపుతూ ఉంటుందని లోకల్ పార్టీస్ అన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ రెండు రకాల జిఎస్టీలు ఉంటాయి ఒకటి సిజీఎస్టీ ఇంకొకటి ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అంటే కేంద్రానికి చెందే జిఎస్టి ఎస్జిఎస్టీ అంటే రాష్ట్రానికి చెందే జిఎస్టి ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయల వస్తువు కానీ కొన్నట్టయితే దానిపై ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కానీ ఉంటే తొమ్మిది శాతం కేంద్రానికి తొమ్మిది శాతం రాష్ట్రానికి చెందుతుంది మన బిల్లు గమనిస్తే వస్తువు ధర వెయ్యి రూపాయలు ప్లస్ సిజిఎస్టీ తొంభై ఎస్జిఎస్టీ తొంభై కలిపి నూట ఎనభై రూపాయలు మొత్తం బిల్ అవుతుంది ఈ సిజిఎస్టీ తొంభై కేంద్రానికి వెళ్తే ఎస్జిఎస్టీ తొంభై రాష్ట్రానికి వెళ్తుంది సో చూడ్డానికి రెండింటికి చెరుసగు ఉన్నట్టు ఉంటుంది కానీ అది వాస్తవం కాదు కేంద్రానికి చెందిన జిఎస్టీ తిరిగి రాష్ట్రానికి నలభై రెండు శాతం చెల్లించాలి ఎందుకంటే కేంద్రం వసూలు చేసే అన్ని రకాల పన్నుల్లో నలభై రెండు శాతం రాష్ట్రానికి తిరిగి చెల్లించాలి అంటే మనం ముందుగా చెప్పుకున్న ఉదాహరణలో సీజీఎస్టీలో కేంద్రానికి వెళ్ళిన వాటా తొంభై రూపాయలు మళ్ళీ నలభై రెండు శాతం రాష్ట్రానికి వెనక్కి ఇవ్వబడుతుంది అంటే తొంభైలో నలభై రెండు అంటే సుమారు ముప్పై ఎనిమిది రూపాయలు మళ్ళీ కేంద్రం రాష్ట్రానికి వెనక్కి ఇస్తుంది ఈ విధంగా కేంద్రం మరియు రాష్ట్రాలకు వెళ్తాయి తొంభైలో ముప్పై ఎనిమిది రూపాయలు తీస్తే యాభై రెండు రూపాయలు కేంద్రానికి అంటే తొంభై ప్లస్ ముప్పై ఎనిమిది కలిపి నూట ఇరవై ఎనిమిది రూపాయలు రాష్ట్రానికి మొత్తం జిఎస్టి నూట ఎనభైలో నూట ఇరవై ఎనిమిది రూపాయలు రాష్ట్రానికే వస్తున్నాయి అంటే ప్రతి వస్తువు కొనుగోలుపై సీజీఎస్టీలో డెబ్బై ఒక శాతం రాష్ట్రానికి ఇరవై తొమ్మిది శాతం కేంద్రానికి వెళ్తున్నాయి సిజిఎస్టీలో తిట్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కేంద్రానికి వెళ్తున్నాయి ఎందుకంటే ఇటువంటి వాటిపై సామాన్య ప్రజలు ప్రింట్ మీడియాపై కానీ ఎలక్ట్రికల్ మీడియాపై కానీ ఆధారపడుతున్నారు వాళ్ళు ఏం చెప్తే అదే తెలుస్తుంది ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనం మీడియాపై ఆధారపడకుండా మనమే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే అవకాశం వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్న పన్నుల వాటాలో ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తున్నందున ఎటువంటి అవినీతి లేకపోవడం వలన లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి భారత సైన్యం నుండి సామాన్యుని దాకా అవసరమైన యుద్ధ విమానాలు ఆధునిక ఆయుధాలు ఉచిత టీకాలు ఉచిత బియ్యం వేల కిలోమీటర్ల గ్రామాల్లో రోడ్లు మరుగుదొడ్లు నేరుగా సర్పంచుల అకౌంట్లోకి నిధులు వీధి వ్యాపారాలకు ఆర్థిక సహాయం వంటి వందల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి సో మనం అర్థం లేని అపోహలకు వెళ్ళి అంటే ఎందుకు ఇంత జీఎస్టీ ఉంది కేంద్రమే తీసుకుంటుంది అని చెప్పేసి చాలా రాజకీయ పార్టీలు చెప్తూ ఉన్నాయి సో ఇవన్నీ కాదు రాష్ట్రానికే ఎక్కువగా జీఎస్టీ పైన ఆదాయం ఉంటుంది ఇది మనందరికీ తెలియాల్సిన విషయం ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్